ఎందుకంటే
అందుకని కొట్టిన కొవ్వు. నువ్వు మంచి ధర్మాత్రి. అందుకేదా మనకేం కొత్త ఉంది? ఏ కొత్త లేదు. తొందర పదామా. నాకే తెలిసే 30 ఏళ్ళది మొగుడు ముఖం చూసి ఎప్పుడో మొత్తం మర్చిపోసిన. ఏమనుకున్నావు? పోతని దండం పెట్టాడు. అవునా? అందుకని వింటనే బాగుండి సంద్రా. సరిపో
ఆరు మంది కుమారులు పుట్టిన లక్షణం మనకి ఆరు మంది కోడలు ఎత్తుకున్నాము మనవులు మనవరాలు తిరుగుతున్నాం కదా ఈ 60 ఏళ్ల వయసులో ఒక ఆట పెట్టి కావాలంటే కడుపు ఎందుకు నువ్వు లక్షణం మనకు కావాలి
అరవై ఏళ్ళు వయసులో బిడ్డ కనబోలే బామా చిత్తమాను పచ్చిదాని కోసి పొయ్యిలో పెట్టి ఏమని చిత్తమంటుంది డెబ్బై ఏళ్ళు అయితే ముసలి లెక్క నాక ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం తెచ్చిన జగనన్న ప్రభుత్వం ప్రతిపాదించింది. అవునా? జగనన్న ప్రభుత్వం ఎంత సక్రమంగా జరుగుతా ఉండాలి. డెబ్బై ఏళ్ళ తర్వాత ఏం కట్టడం తెచ్చిన ఎట్లా? యాభై ఏళ్ళ తర్వాత ఆందోళన అంతా ఏమి చేస్తారు తెచ్చిన ఎట్లా? తెల్లగా ఉండే ఎటుకలు కట్ట నల్లగా బయట కొట్టుకునేది, ఒక చిప్పా ఒకటి మాటించుకునేది, ఒక ఉప్పు ఒకటి చేతన పెట్టుకునేది, ఒక చెల్లె ఒకటి చేతన పెట్టుకునేది, మండలాలకు పోయే పని, బ్యాంకులకు పోయే పని, ఆందోళన పని, వాళ్ళు వచ్చేదాకా ఆవులు కాపడం, ఆవుల్లో పాలు పెట్టి పోయడం, వాళ్ళు వచ్చే కొద్ది నీళ్లు కాచి పెట్టేది, వాళ్ళకి టీ పెట్టించేది, మగోళ్ళు పని ఇస్తా పని పోనీ కానీ వాళ్ళ పని చెప్తారు. నీ పని నా పని కానీ నువ్వేం చేస్తున్నావు? ఎన్ని సేవకాలు చేశాను? ఏం చేసినావు? ఏం చేసినావు? నిన్ను చూస్తా ఉంటే ఓ నాదా Oh.
ఇప్పుడు మా ఇంటి ఏ పని చేయలేదా? ఏ కొంచెం లేయటము, స్నానం చేయటము. ఆడు మురుగయ్య అన్న ఏంటి ముట్టుకోవట్లేదు అక్కడ.